హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిగినే సో మీరు ఎలా ఎలా ఉన్నారని కామెంట్ శాస్త్ర కమెంట్ చేయండి నేనైతే చాలా బాగున్నానమాట సో మీరందరూ బాగానే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనమైతే ప్రస్తుతం అనంతపురం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నమాట ఇక్కడ చూసినట్లయితే రైల్వే స్టేషన్ అయితే రూపురేఖలు అయితే మార్చేస్తున్నారు ఎందుకంటే చాలా అంటే చాలా స్పీడ్గా రైల్వే స్టేషన్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు ఈ వీడియోలో మాక్సిమం అనంతపురం సిటీలో ఉన్న రైల్వే స్టేషన్ ని మీకు అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను సో మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోన్ బెల్ బెల్లైక్ అనమాట నేను చేసే ప్రతి ఒడి మీకైతే ఖచ్చితంగా నోటిఫికేషన్ జరిగితే వస్తుంది అన్నమాట మీ సపోర్ట్ ఎలా ఉండే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చూడొచ్చు అనమాట ఎందుకంటే మనకి ఫ్రంట్ నుంచి అనమాట అంటే టవర్ క్లాక్ మీద నుంచి కాకంటే మనకి శివాలయం ఉంటుంది శివాలయం నుంచి వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ అన్నమాట రెండు వైపు మనకి ఎంట్రీ ఉంటుంది ఇది అయితే న్యూ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే అన్నమాట త్రోట్ అన్నమాట ఇక్కడ ఏదైతే ఉందో రైల్వే స్టేషన్ చూసారా ఈ త్రోట్ అయితే రైల్వే స్టేషన్ మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా స్పీడ్గా వర్క్ చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే వన్ సైడ్ అయితే వర్క్ చేస్తున్నారు ఇది ఫుల్ ఫిజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్దర్ సైడ్ అన్నమాట ఏదైతే ఆపోజిట్ డైరెక్షన్ ఉందో మనకి ఇప్పుడు ఎక్కడైతే టికెట్ కౌంటర్ ఉందో ఆ టికెట్ కౌంటర్ ని తర్వాత డెవలప్మెంట్ చేస్తారని అనుకుంటున్నాను సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఈ ఏరియా మొత్తం అంతా కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు ఈ వీడియోలో ప్రస్తుత స్టేటస్ అన్నమాట ఏదైతే వర్క్ యాక్టివిటీ ఆఫ్ జరుగుతుందో ఆ యాక్టివిటీ ఆఫ్ వర్క్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూడొచ్చు అంతా ఫుట్ పాత్ అనమాట అంటే రోడ్ మాట అంటే ఫుట్ పాత్ స్టోన్ సెంటర్ అన్నమాట ఇవి పాత్వే స్టోస్ అన్నమాట పాత్వే లేదా ఫుట్ పాత్ అన్న మీరు ఎంత కూడా స్టోన్స్ అన్నమాట మామూలుగా మన సైడ్ లో పాత్వే నడుస్తుంది ఆ పాత్వే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడైతే వీటిలో చూపిస్తున్నారు మీకు మీరు చూడండి మన పాత్వే ఏది పాత్వే మొత్తం ఫుల్ ఫ్రిజర్ అయితే మొత్తం అంతా కూడా బోత్ సైడ్ అన్నమాట మొత్తం అంతా కూడా ఫుల్ ఫ్రెజర్ అయితే లేయింగ్ అయితే వస్తున్నమాట ఇక్కడ లేయర్ లేర్ అయితే ఫుల్ ఫ్రెజ్గా కంప్లీట్ చేస్తున్నారు చూసారు కదా మొత్తం త్రూ అవుట్ చాలా అంటే చాలా స్పీడ్ అయితే వర్క్ చేస్తున్నారు మొత్తం అంతా కూడా అండ్ ఇన్ సైడ్ ట్రాఫిక్ సమస్యలు లేకుండా అంతా కూడా మొత్తం అంతా చాలా సర్వేగా ఉంటాయి మనకి ఎక్కడైతే పార్కింగ్ ఉంటుందో పార్కింగ్ ఏరియా కూడా ఫుల్ ఫ్రిజ్ అయితే డెవలప్మెంట్ అయితే చేస్తానమాట సో పార్కింగ్ ఏరియా అండ్ ఇక్కడైతే మనకి టికెట్ కౌంటర్ అనమాట మనకి కొత్తగా టికెట్ కౌంటర్ ఇదంతా చూసారు కదా ఎంట్రన్స్ అనమాట చూసారు కదా ఇద ప్లాట్ఫామ్ మొత్తం చాలా చాలా అంటే చాలా స్పీడ్ చేస్తున్నారు ఇక్కడ చూసారు కదా మనకి ఏదైతే ట్రైన్స్ వస్తాయో ట్రైన్స్ ఇండికేషన్స్ అన్నమాట అక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట ట్రైన్ నేమ్స్ అండ్ మొత్తం అంతా కూడా ట్రైన్ నెంబర్స్ కూడా డిస్ప్లే అవుతాయి ఇక్కడైతే ప్లాట్ఫామ్ అన్నమాట ఎంట్రన్స్ అనమాట ఇది ఒకటో నంబర్ ప్లాట్ఫామ్స్ చెప్పొచ్చు అనమాట ఇదంతా కూడా చూసారు కదా ఇదంతా ఈ ఓటర్లో ప్లాట్ఫామ్ దగ్గర అయితే ఫుల్ ఫెజర్ అయితే మొత్తం అంతా కూడా అయితే టైల్స్ వర్క్స్ కానీ ప్లంబింగ్ వర్క్స్ ఇది మొత్తం అంతా కూడా ఏటీ జెడ్ వర్క్స్ అయితే చాలా చాలా స్పీడ్గా చేస్తున్నారు సర్వింగ్ జరుగుతున్న మోర్లు కూడా ఈ వీడియోలో మొత్తం అంతా కూడా ట్రైన్స్ యాక్టివిటీ ఆఫ్ వర్క్స్ అండ్ ట్రైన్ జర్నీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో రూపంలో మంచిగా అనమాట అంటే మొత్తం అంతా రేపు మన సేఫ్ జర్నీ చేయాలన్నా ఏం చేయాలన్న కానీ ఇక్కడ ట్రైన్ యాక్టి యాక్టివిటీ ఆఫ్ వర్క్స్ అంటే రైల్వే స్టేషన్ యాక్టివిటీ ఆఫ్ వర్క్స్ ఏ జడ్ మొత్తం టైల్స్ మార్కింగ్ మొత్తం అంతా కూడా ఈ వీడియోలో చేస్తున్నారు ఇక్కడైతే మీరు చూడొచ్చు అన్నమాట ఫుల్ ఫెజర్గా మీద ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అయితే పా అంటే మనకి ఇక్కడ టైల్స్ అనమాట మొత్తం అంత బోత్ సైడ్స్ కూడా ఫుల్ ఫ్రెజ్డ్ అయితే కటింగ్ చేస్తున్నారు కటింగ్ చేస్తే లేయింగ్ అయితే వేస్తున్నారు చూడొచ్చు అంత వర్కర్స్ అయితే డే బై డే అయితే వర్క్ వర్కర్స్ అయితే పని చేస్తూ ఉన్నారు ఫుల్ ఫ్రెజ్ గా చూసారు కదా బయట అవుట్ సైడ్ అనమాట ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్ ఫుల్ ఫ్రెజ్డ్ అయితే వర్క్ చేసి చేస్తున్నారు చూడొచ్చు అనమాట మీకు అయితే అద్భుతం అనుకుంటున్నాను మాక్సిమం ఈ వీడియోలో మీకు అయితే చూసారు కదా ఇక్కడ మొత్తం అంతా కూడా మొత్తం అంతా ఫ్రంట్ ఏరియా మొత్తం ఎక్కడైతే స్టెప్స్ ఉన్నాయో స్టెప్స్ అయితే ఫుల్ ఫ్రెజ్ కైతే చేస్తారు స్టెప్స్ అండ్ మళ్ళీ ఇది చూసే కదా పాతవి అన్నమాట స్టోన్స్ స్టోన్స్ అనేది లేయింగ్ చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు ఇవిడమాట అతను అంతగా ఫుల్ ఫేజ్ కంప్లీట్ చేసింది అయితే దాని తర్వాత వర్క్ ముందుకు వెళ్తాయి అవుతుంది అవుతుందన్నమాట ఇది ఇది ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం అంతా కూడా సో ఈ మాక్సిమం అర్థం అర్థమైంది అనుకుంటున్నాను స్టోన్ యాక్టివిటీ ఆఫ్ వర్క్స్ అండ్ పాత్ర మొత్తం అంతా ఎంట్రన్స్ యాక్టివిటీ ఆఫ్ వర్క్ కూడా మీకు ఎక్స్ప్లైన్ అనుకుంటున్నాను ఏదైనా తప్పి కూడా ఖచ్చితంగా క్షమించండి కానీ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుందో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ డోంట్ ఫర్ ఎగ్జాంబల్ నేను చేసే ప్రతి కూడా మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ థ్యాంక్ యూ జై హింద్ జై హింద్ జై